नमस्ते चैनल 9 న్యూస్ స్వాగతం నా పేరు జీరాజ్ ఈనాటి ముఖ్యాంశాలు కుప్పంలో కుప్పగోలిని చంద్రబాబు ఎస్పీ అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు సోమిరెడ్డి కాకపల్లిలో ప్రచారం చేపట్టిన టీడీపీ అబ్దుల్ అజీజ్ వెంగటగిరిలో 32 పంచాయతీలు ఏకగ్రీవం సంతపేట మార్కెట్లో చీరాసారి పంచిన వైసీపీ నాయకులు నెల్లూరు రంగనాయకుల స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో లంచ్ అవతారం రాష్ట్రంలో 80% పైగా వైసీపీ అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం చంద్రబాబు నాయుడు 15% సాధించి 35% సాధించినట్టు డప్పాలు కొట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నారు మరి చంద్రబాబు నాయుడు స్వయంగానే 36% గెలిచాము ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి తప్పుడు లెక్కలన్నీ కూడా చూపించిన విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మరి వారు ఎంత మొత్తుకున్నా కూడా దాదాపు ఓటో విడత 525 రెండో విడత 539 మూడో విడత 579 నాలుగో విడత 553 ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవాలయ్యాయి దీంట్లో 2196 మొత్తం మీద ఏకగ్రీవాలయ్యాయి మరి తెలుగుదేశం పార్టీకి .88% వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80.81% ఈ సర్పంచులు యునానిమస్ సర్పంచులు ఉన్నారు అదే విధంగా ఇంకా నిన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంలో ఏదైతే 89 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 75 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం తెలుగుదేశం పార్టీకి కేవలం 14 మాత్రమే రావడం జరిగింది ఈ పర్సంటేజ్ చూస్తే 84.26% రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది అది ఓట్ల పోలింగ్ సర్వేలు చూస్తే 168,058 ఓట్లు పోలైతే 31,149 వైసీపీకి మెజారిటీ రావడం జరిగింది టీడీపీకి 1872 ఓట్లు ఆ 14 పంచాయతీల్లో మెజారిటీ అంటే 30 ఓట్లతో 40 ఓట్లతో 25 ఓట్లతో ఆ 14 స్థానాలు కూడా గెలిచాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మొత్తం మీద మొత్తం మెజారిటీ చూస్తే 31,149 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం జరిగింది మీరంతా చూస్తానే ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం అంతా కూడా తప్పుడు నిర్ణయాలు చేస్తా ఉంది తప్పుడు ఆలోచనలు చేస్తా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడు అని చెప్పి రకరకాల తెలుగుదేశం పార్టీ వారంతా కూడా ఏదైతే మాట్లాడారో దానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వెంగటగిరి నియోజకవర్గంలో 118 గ్రామ పంచాయతీ సర్పంచులకు వైసీపీ మద్దతుదారులే గెలుపొందారని మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి తెలిపారు మాజీ మంత్రి ఇంటి దగ్గర వైసీపీ సర్పంచుల పరేడ్ నిర్వహించారు ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదని స్వచ్ఛందంగా వైసీపీ సర్పంచులు ప్రజాభిష్టం మేరకు గెలుపొందారని ఆయన అన్నారు రాపూర్లో ఏ అభ్యర్థిని బెదిరించలేదని ఎవరిపై దౌర్జన్యం జరగలేదని జాతీయ పార్టీ నేతలు అటువంటి ఆరోపణలు చేయడం తగదని మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి ఉపసంహరించుకున్నట్టు అధికారులు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు వెంగటగిరి మున్సిపాలిటీలో సైతం పోటీలో ఉన్నారని వీరిని ఎవరు బెదిరించరని వారు పేర్కొన్నారు सरपंच
భాస్కర్ ప్రత్యేకంగా ఈరోజు పోలింగ్లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి నేను లెక్కలో చెప్పడం సరికాదు, అది పద్ధతి కాదనే ఉద్దేశంతో ఇవాళ మాకు ఇవాళ ఈ రోజుకి మా స్వాధీనంలో ఉన్నది 118 గ్రామ పంచాయతీ 147 143లో 118 ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీల్ని మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి 118 పంచాయతీల్ని ఇప్పటికీ మేము కైవసం చేసుకోవడం జరిగింది. 21 తర్వాత ఆ మిగిలిన కూడా ఈ 118కి జత కలుస్తాయని చెప్పి మీకు మనం ఇప్పటికి ఉన్నటువంటి దీనిలో లెక్క కానీ చూస్తే ఇప్పటికే 82% గ్రామ పంచాయతీలు మాకు పార్టీకి అనుకూలంగా మద్దతు ఉన్నాయి. 21వ తారీఖు 10 పంచాయతీలు అయిపోయాక కానీ చూస్తే దాదాపు 86-87% గ్రామ పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో ప్రజలు ఎంపిక చేసుకుంటున్నారనేటువంటిది ఇది వాస్తవం. మేము కూడా 75-80% గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా మాకు అనుకూలంగా వస్తాయి అని చెప్పి ఎన్నికల వాతావరణంలో మేము ఊహించిన ఇవాళ వచ్చినటువంటి ఏ రకమైనటువంటి ఎన్నికల వాతావరణం ఉంటుంది, ఎన్నికల రిజల్ట్స్ ఉంటాయి, వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ బ్యానర్ కింద ఫ్యాన్ గుర్తు కింద ఇదే రకమైన నిర్ణయం ప్రజలు మాకు ఇవ్వబోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులకి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు, విశ్వాసం ఉంచారు కాబట్టి ఇంత పెద్ద రిజల్ట్. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇవాళ నియోజకవర్గాల్లో ఈ రకమైన నిర్ణయాలు ఉన్నాయి, ఇక్కడేమీ ఏకగ్రీవాలు లేవు, ఎక్కడైనా ఉంటే మండలానికి 2-3 ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఎన్నికల్లోనే వస్తున్నాయి, దౌర్జన్యాలు కానీ ఎక్కడా లేవు. ఏ ఒక్క గ్రామ పంచాయతీలో నిరూపించినా మేము దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల్లో మేము నేరుగా పోరాడి విజయం సాధిస్తూ ఉంటే ప్రజల పట్ల మా మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసాన్ని వాళ్ళు ఎన్నికల ద్వారా తెలియజెప్తా ఉంటే చూడలేక ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి మాకు దాదాపుగా 300 చిల్లర ఓట్లు తేడా ఉంది, 42 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం మీద మేము గెలిచాము. ఈయన స్వగ్రామం భారతీయ జనతా పార్టీకి ఇన్ఛార్జి,
ఆ ఊర్లో ఆయనకు ఆయన పర్ఫార్మెన్స్ అది. ఆయన ఇతర మండలాలకు పోయేది, ఇతర పంచాయతీల కాడికి పోయేది, వాళ్ళని కలిపెట్టేది, వీళ్ళని కలిపెట్టేది. అసలు నేను ఒక ఆయన్ని ఏడు ఉన్నాను, నన్ను చూడండి, నా సంగతి చూడండి అంటే ఏం చూస్తారయ్యా జనం? 35 ఏళ్ల నుంచి కొట్టగలాడుతున్నా, నా సంగతి చూడండి అప్పుడప్పుడు పక్కన పెడుతున్నారు. గమనించదు, ఇది ప్రజాస్వామ్యం. ఇది 1985లో పోయానయ్యా నేను ఆ ప్రాంతానికి. 1985 అంటే ఇప్పటికి 35 ఏళ్ళు. 35 ఏళ్ల నుంచి నేను వాళ్ళతో ఉంటే నన్ను 2 సార్లు పక్కన పెట్టేవాళ్ళు. దీన్ని ఏమీ లేకుండా 143 ఆటలతో నేను ఉన్నాను, నా సాయి చూడండి అంటే ఏం చూస్తారు అని చెప్పండి. మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మీ టీవీలు అన్నింటిలో చూపించారు, అందరు టీవీలో చెప్పి చూసుకొని సరే సంతృప్తి చెంది బాగానే ఉన్నామని మున్సిపాలిటీ జోలికి. మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి వెంకటగిరి. భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ ఈయన ఆధ్వర్యంలో పోటీ పెట్టింది ఎన్నిటికయ్యా అంటే 5 వార్డులు. మున్సిపల్ చైర్మన్ నాకు కావాలంటాడు, లేకపోతే వైసీపీ దౌర్జన్యం చేసిందంటాడు. ఎట్ట వస్తుందండి? 25 వార్డులు ఆడుంటే 5 వార్డులలో ఈయన పార్టీ పరంగా బీజేపీ అభ్యర్థి అని చెప్పి రాసి అక్కడ నామినేషన్ వేసి వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మాది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే అంటే ఏమ చెవులో పూలు పెట్టుకొని ఉన్నారు ఆ ప్రజలు. లేకుంటే మీడియా అంతా ఏముందిలే, మనం ఏది చెప్తే అది చేస్తుంది, ఏది చెప్తే అది చూపిస్తుంది అనే ఉద్దేశం. మీరు చెప్పండి, 5 వార్డులలోనండి పోటీ పెట్టింది. వీళ్ళకైనా జనసేన సోదరుల మేలు, 6 వార్డులలో వాళ్ళు పోటీ పెట్టారు. జనసేన పార్టీ వాళ్ళు 6లో పెడితే ఈయన 5ట్లోనే పెట్టాడు ఈ జాతీయ నాయకుడు. కాబట్టి ఏదో ఉనికిని కాపాడుకుందాం, ఏదో మేమేదో చేస్తాం అని చేసే ప్రయత్నం సరైంది కాదు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్బీఐ అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, వైసీపీ వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకున్నా ఇబ్బంది లేదు కానీ టీడీపీ వాళ్ళు ఇళ్ళ మీద దాడులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మండల పార్టీ అధ్యక్షులు సురేష్ రెడ్డి పోటీ చేస్తాడు సర్పంచ్గా. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఆయన ఇంటికి నిన్న రాత్రి ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అండ్ పోలీస్ కలిపి రాత్రి 3 గంటల దాకా మహిళ కానిస్టేబుల్ కూడా లేకుండా పోలీసులు అక్కడ ఆడబిడ్డలు చిన్న పసిబిడ్డలు భయపడేటట్టుగా ప్రవర్తించారు. గంటల తరబడి మీరు అక్కడ ఉన్నారు. మళ్ళీ మధ్యాహ్నం రాత్రంతా వెతికి ఒక్క మందు సీసా కూడా దొరకకపోయినా మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వేధించినారు. ఎక్కడ న్యాయం అంటా నేను? మీరు మాత్రం తమిళనాడు కర్ణాటక ఎక్కడి నుంచైనా మందు తెచ్చుకోవచ్చు, ఎస్సీబీకి కనపడదు. ఎస్సీబీకి 1 లిక్కరు 2 శాండ్ నేను ఒక్కటి అడుగుతున్నా ఎస్సీబీని, ఈ రిమెన్ కుటుంబాలకి ఉప్పు కాలువపోయే 8 గ్రామాలకి జీవో తెచ్చి డబ్బులు రిలీజ్ చేయించి పంపకం మొదలుపెట్టాం. ఆయన సెలవిచ్చారు. ఆ 8 గ్రామాలు ఏంది, మొత్తం మండలం అంతా పంచిపారేస్తాను. మంచిది, ఓట్లేసి గెలిపించారు నిన్ను, ఇప్పటి వరకు 1 రూపాయి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని నెల్లూరు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆయన కాకపల్లిలో టీడీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. మన పార్టీ వాడే తెలియదు ఏదో ఈశ్వరే కానీ మనోడే మీరు
ఏంటి ఊరంతా బాగుపడలోనే కదా చేసాం ఇప్పుడు మనకు వైపు ఇచ్చి ఈశ్వరాయని పార్టీలో తెచ్చుకునే పిచ్చి వాడు సీతారెడ్డి ఏదో కొట్టేస్తాం పుట్టేస్తామని ప్రజల కోసం ఎందుకు భయపడాలి? వాళ్ళు ఏదో పొలాలు గిలాలు ఏదో వాళ్ళకు ఉండే లావాదేవి. నెల్లూరు సంతపేటలో మార్కెట్ లో ఉన్న వ్యాపారులకు వైసీపీ నేతలు చీర పసుపు కుంకుమ సారిగా ఇచ్చారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు ఇక్కడికి చేరుకొని ప్రతి వ్యాపారికి చీర సారి బహుకరించారు. వేదిక మీద ఉన్న పెద్దలు సోదరులు ముఖ్యంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ రోడ్డు మీద శ్యామైన కింద పందిళ్ళు వేసుకున్న పందిళ్ళ కింద వానకి ఎండకి ఇబ్బంది పడుతూ కూడా వ్యాపారం చేసుకుంటూ ఎప్పుడెప్పుడు ఈ మార్కెట్ సముదాయాన్ని పూర్తి చేసుకుని దీనిలోకి షిఫ్ట్ అవుదామా అని ఎదురు చూస్తున్న మీ అందరు కూడా గౌరవ మంత్రి వర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, మీ ఇంట్లో మనిషిగా రోడ్డు మీద గడిచిన 2 సంవత్సరాలుగా ఎవరైతే వాళ్ళకి ఎన్నికి ఇబ్బంది పడుతూ కూడా వ్యాపారం చేస్తున్నారో మొట్టమొదటిగా వారికి కేటాయించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఈరోజు ఒక పేద మహిళ ఈ రాష్ట్రంలో గర్భం దాల్చినప్పటి నుంచి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడి ప్రొఫెషనల్ కాలేజీలో ఇంజనీరింగ్ డాక్టర్ ఇంజనీరింగ్ డాక్టర్ అయ్యి బయటకు వచ్చి ఇరవై ఏడు
శుక్రవారం రథసప్తమి ఉత్సవాలు రంగనాయకుల స్వామి ఆలయంలో జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన రంగనాథ స్వామి దేవాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా అన్ని అలంకరణలతో రంగనాథుడు ఊరేగుతాడని వారు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలని ఆ సూర్య భగవాన్ని ఆ రంగనాథస్వామి ప్రార్థిస్తున్నాం. శుక్రాయసులు అందరికీ కూడా ఈ రథసప్తమి వేడుకకు ఆహ్వానిస్తున్నాం. మాఘశుద్ధ సప్తమిని మనం రథసప్తమిగా నిర్వహించుకోవడం మనవాయితీ. మాఘమాసంలో వచ్చే విశేషమైన పండుగ. ఆరోగ్యం భాస్కర అంటే భాస్కరుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. ప్రత్యక్ష దైవం భాస్కరుడు శ్రీమన్నారాయణ సూర్య భగవానుగా మన ప్రత్యక్ష దైవంగా ఆ సూర్య భగవాన్ని ఆరాధించుకుంటున్నాం. ఈ రథసప్తమి అనేది చాలా విశేషమైన దినంగా మన పూర్వీకులు మన హిందూ సాంప్రదాయం పద్ధతిగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా మనం 7 జిల్లెడాకులను తల మీద 1, 2 భుజాల మీద, 2 మోచేతుల మీద, 2 అరచేతులు పెట్టుకొని చేసుకుంటే 7 జన్మాల పాపాలు నశిస్తాయని గార్గ మహాముని ప్రబోధించి ఉన్నారు. ఇటువంటి విశేషమైన పర్వదినాన్ని మన తలుపుగిరి రంగనాథస్వామి వారి దేవస్థానంలో రేపు అనగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సూర్యప్రవాహనంతో ప్రారంభమై సాయంత్రం చంద్రప్రవాహనంతో 7 వాహనాల మీద తలుపగిరీశుడు మనందరికీ దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. మనకు సప్త స్వరాలు 7, సప్త లోకాలు 7, సప్తవర్ణం ఇంద్రదాసు కూడా సప్తవర్ణం. అట్లాగే మన ప్రతి కూడా సప్తంగా అందిస్తాం. అట్లా కండలని చేసేవారికి తెలుస్తుంది సప్త గ్రంథులు. అదేవిధంగా మన సూర్య ఆరాధన అనేది సూర్యగ్రహణం రోజు ఏ విధంగా మనకు సూర్య ఆరాధనకు భగవంతుడు అనుగ్రహిస్తాడో ఈ రథసప్తమి రోజు కూడా ఆ సూర్య భగవాన్ ఆరాధిస్తే అటువంటి విశేష ఫలితాలు కూడా మనకు అందుతాయి. భక్తులందరూ కూడా వచ్చేసి ఆ శ్రీమన్నారాయణలోకి అవతరించినటువంటి ఈ తల్పగిరి రంగనాథ స్వామి వారిని స్వామివారి 7 వ్యవహారాల మీద మనకు దర్శనమిస్తారు కాబట్టి వచ్చి స్వామివారి వాహన సేవలని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రుకోవాల్సి కూడా అందరికీ. వాహన సేవలు కూడా రేపు ఇదివరకు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా బ్రహ్మాండంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మనవి. రేపు అందరికీ కూడా ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ COVID-19 ఉన్నందువల్ల ప్రతి ఒక్క భక్తుడు కూడా మాస్క్ ధరించి తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శించవలసిందిగా మనవి చేస్తున్నాం. కృష్ణా జిల్లా బందర్ మండలం చిన్నాపురంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు మోహరించడంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. Thank you.
నెల్లూరు జిల్లా కోవూరులో పట్టపగలు దొంగతనం జరిగింది. కోవూరులో గుండాల శ్రీరాములు అతని భార్య జయమ్మ నెల్లూరులో ఆసుపత్రికి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. बड़ा स्कूटर स्कूटर लाख कहा है वो स्कूटर क्या है बोलो हाँ वाल मुझे डबू पंच गेलना कोर्ट द्वारा वाल विजयानी శాంతి వాతావరణం పోలింగ్ జరుపుకుందాం. కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోవూరు టౌన్లో మంగళ వీధిలో గుండాల జయమ్మ అనే ఇంట్లో డిహెచ్పి జరిగిందని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఇమీడియట్గా మా సిఐ గారు కోవూరు సిఐ గారు నేనైను అందరం మా స్టాఫ్ అందరం కూడా సీన్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి విచారిస్తే గుండాల జయమ్మ అనే ఆమె సుమారు 50 సంవత్సరాల వయసు గల ఆమె. వాళ్ళకి భర్త వచ్చి నెల్లూరులో గోడౌన్స్లో పనిచేస్తున్నట్టు నైట్ డ్యూటీకి వెళ్ళాడన్నట్టు రాత్రి తెలిసింది. ఈమె వాళ్ళ బంధువులకి ఎవరికి బాగలేకపోయేకి సుమారు 9:30 సమయంలో ఇంటికి తాళం వేసి ఒకటే నడుచుకుంటూ వెళ్ళింది. అది గమనించినటువంటి ఎవరో చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదా ఎవరన్నా దొంగలు కానీ ఈ యొక్క ఇంటి తాళాలన్నీ కూడా బ్రేక్ చేసి లోపల బీరువాలో ఉండవలసిన సుమారు 7-8 సవర్ల విలువ గల బంగారం గోల్డ్ అట్లాగే 50,000 రూపాయల క్యాష్ కూడా దొంగలించుకోవడం జరిగింది. దీని మీద క్లూస్ టీమ్ను కూడా పిలిపించడం జరిగింది. అంతా క్లూస్ టీమ్ వచ్చి మొత్తం కూడా ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని కూడా పిలిపించి మొత్తం విచారించాము. ఇంకా చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాలన్నీ కూడా వెరిఫై చేశాము. ముద్దాయిలు ఎవరన్నది తొందరలో పట్టుకొని అరెస్ట్ చేసి జైలు పంపించాలి. ప్రాపర్టీ కూడా కంప్లైంట్ ఫిర్యాదుదారులకి మేము రికవరీ చేసిస్తాము. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరెవరైనా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఎవరో కూడా పెట్టుకోకండి. ఒకవేళ పెట్టుకోవాలనిపిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేదా
డైలీ యూజ్ చేసుకునే డైలీ యూజ్ చేసుకునే తప్పితే మిగతా అన్ని కూడా విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్లో అట్లా పెట్టుకో పోలీస్ వారికి కానీ తెలియపరిస్తే ఇమీడియట్ గా వచ్చి మేము అనుమానిత వ్యక్తులను విచారించి ఎటువంటి నేరాలు చేయకుండా మేము వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం. అటు ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్స్ టైంలో కొంచెం అలర్ట్ గా ఉండి ఎటువంటి నేరాలు పడకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నాను. పైనాపురం గ్రామంలో సర్పంచ్ రఘు రామయ్యకు ఓట్లు వేయాలని మాజీ ఏఎంసీ చైర్మన్ బాబురెడ్డి కోరారు. ఆయన పలు కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘు రామయ్యకు ఓట్లు వేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్సీపీ తెచ్చి గెలిపించాం 400 ఓట్లు పైన. మీ అందరి ఆశీస్సులు, నాకు మీద ఉండే అభిమానం, పార్టీ మీద ఉండే అభిమానం గెలిపించారు. ఇదే రకంగా ఈ సంవత్సరం పార్టీ తరఫున రఘురామ నిలబెడుతున్నాం. మీరందరూ మనస్ఫూర్తిగా రఘురామ ఓటేసి రఘురామ మంచి మెజార్టీ గెలిపించి మీరు కొరవ పనులన్నీ ఉండే కొరవ పనులన్నీ కొరవ ఇళ్ళు అయితే కొరవ పనులన్నీ తక్షణం చేయిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఇళ్ల ప్లాట్లు కూడా కొన్ని కొరవ ఉన్నాయి. అప్పుడే మనం 24-25 ప్లాట్లు కావాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. అయినా కాలేదు. ఇప్పుడు ప్లాట్లు ఇస్తున్నారు కాబట్టి మీకందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇదే రకంగా ఇంతకుముందు ఎట్లా కట్టించావో అదే రకంగా పక్కా గృహాలు కూడా నిర్మించి అభివృద్ధి చేస్తాం. అదే రకంగా రఘురామయ్యకి ఇక్కడ నిలబడ్డ వార్డ్ మెంబర్లకి మంచి మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాం. నగర పంచాయతీలో పందులు శైల విహారం చేస్తున్నాయని నగర పంచాయతీ మేనేజర్ వరప్రసాద్ పేర్కొన్నారు. వీటి వల్ల ఇబ్బంది కలుగుతుందని, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నేను అల్లూరు నగర పంచాయతీ కార్యాలయం మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈ అల్లూరు నగర పంచాయతీ ఏరియాలో గత 6 బయట నుండి పందులు పెంపకం నిమిత్తం టౌన్లోని అన్ని ప్రాంతాల్లో వదలటము, మేపు నింపటము, ఆ తదుపరి వాళ్ళని పెరిగిన తర్వాత తీసుకెళ్ళి అమ్ముకోవటము ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. చాలాసార్లు వాళ్ళు పిలిపించి చెప్పడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది, పోలీసు వారికి కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పందులు ఈ ట్రాఫిక్ అడ్డంగాను పాదాచారులకు వాహన చోదరులకు ఇబ్బంది కలిగిస్తూ అనేక ప్రమాదాలు కారణమవుతున్నాయి, పరిస్థితి విఘాతం కూడా కలిగిస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ఇంట్లో ఉన్న వస్తువులు నాశనం చేయడం, పరిశ్రమలు ధ్వంసం చేయడం కూడా జరుగుతున్నది. ప్రజల నుండి ఈ పందులను పట్టించమని చాలా కాలంగా డిమాండ్ ఉన్నది. ఆ నేపథ్యంలో భాగంగానే మరి అందరం కూడా హెచ్చరిక చేస్తున్నాము ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. త్వరితగతిన వాళ్ళు పందుల్ని గ్రామ పంచాయతీ ఏరియాకి దూరంగా అడవి ప్రాంతాల్లో 10 దూరంలో వదిలిపెట్టుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అట్లా లేని ఎడలా వాళ్ళకి ఈ రోజు నుండి 3 గడువు ఇవ్వడం జరుగుతున్నది. ఆ తదుపరి ఆ పందులు పట్టేవారికి దానికి సంబంధించి పిలిపించి వాటిని పట్టించి గ్రామానికి దూరంగా ఈ టౌన్కు దూరంగా అడవి ప్రాంతాల్లో వదలడానికి చర్యలు తీసుకుంటున్నాము. అంతేవిధంగా పారిశుద్ధ్యానికి మెరుగైన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ అడ్డం పడకుండా కూడా చర్యలు తీసుకుని అందరికి కూడా రక్షణ కల్పిస్తామని తెలియజేస్తాము. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా కావల్లో ఆర్డీఓకు వినతి పత్రం ఆయన సమర్పించారు. అఖిల పక్షం తరఫున ఆయన ఈ కార్యక్రమంలో విచ్చేశారు. Yeah.
వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన బట్టి రాష్ట్రం అంతా చాలా మంది ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడే పెద్దలు మస్తాన్ లాంటి 64లో ఆ ఉక్కు కర్మాగారం ఏర్పడినప్పుడు ఎన్ని త్యాగాలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి కూడా విశదీకరించి చెప్పడం జరిగింది, సత్యం గారు చెప్పడం జరిగింది. ఆ రోజు చాలా పెద్ద నినాదం విజయాల ఉక్కు ఆంధ్రాల హక్కు అంటే ఆ రోజు ఎంతో మంది పోరాటం చేసినా అది పూర్తి స్థాయిలో పూర్తి కాకుండా ఆ రోజు ఆగిపోయిన తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారు మరణించారు. దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు దీని మీద స్పందించి వారు ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. అవును చూస్తాను, ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేస్తాను. కానీ ఆయన కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఆయన అనుకోకుండా తాష్కెంట్ పోవడం, తాష్కెంట్లో ఆయన మరణించడం ఇన్ని జరిగిన తర్వాత అవతల శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క విశాఖ ఉక్కు ప్లాంట్ని మన ఆంధ్రులకి అంకితం చేస్తూ ఒక గవర్నమెంట్ కృష్ణా జిల్లా కానూరు గ్రామంలో వైసీపీ నేతల దౌర్జన్యం నుంచి తమను కాపాడాలని కొందరు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదని, తనపై దాడులకు పాల్పడుతున్నారని, వీరి దాడుల నుంచి తమను రక్షించాలని వారు కోరుకున్నారు. మాకు రక్షణ అంటే లేదు, ఏ టైంకి ఏ మగోడికని ఏ బాధ వస్తుందో ఏదంటే మాకు వర్కపడ మగోడికి మాకు ఎంత భయంగా ఉంటుందో. మా జరిగింది ఆల్రెడీ ఇక్కడ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది. చాలా ఎందుకంటే వాళ్ళందరూ కూడా వికలాంగులు, అసలు బండ బూతులు తిడుతూ అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండేటటువంటి భాషలు వాడు వాడుతూ మరి అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. రాత్రి నుంచి కూడా పోలీస్ వారికి కూడా మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఒకళ్ళు కూడా డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా కానూరు గ్రామానికి వెళ్ళలేదు. మరి వాళ్ళే వాళ్ళు అక్కడి నుంచి ఆడవాళ్ళు ఎందుకంటే ఇళ్ల దగ్గర ఉండలేని పరిస్థితుల్లో భయపడి మొత్తం కూడా దాదాపు 100-150 మంది ఆ గ్రామం నుంచి రావడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే వెంటనే పోలీస్ అధికారులు వెళ్ళి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాస్తు విషయాలు తెలుసుకుని, ఎందుకంటే ఈ బలగం మాలక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి గతంలో క్యాంబిల్పేట గ్రామంలో కూడా ఇలాగే ఉండి అక్కడ హత్యల దాకా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పట్లోనే పోలీసు వాళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మరి ఇంకా దారుణాలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇమ్మీడియట్గా ఎవరైతే దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారో వాళ్ళందరి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. మరి గెలుపుకోవటం అనేది సహజం. అక్కడ కొన్ని వార్డులు వచ్చినాయి అని చెప్పి వాళ్ళ మీద వెళ్ళి దాడులు చేయటం ఆ రకంగా చాలా భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మరి పోలీసు వారు వెళ్ళి దాన్ని కంట్రోల్ చేసి ఆయన మాతో పాటు ఏంటి గొడవని పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఆయన మీదకి కత్తేసేసి పీక్కోసాకు వచ్చాడు, మమ్మల్ని కొడతాకు వచ్చాడు, అదని ఇదని కేసు పెట్టేస్తాం అది పెట్టేస్తాం అన్నారండి. పొద్దున పొట్టలండి 20 మంది ఆడవాళ్ళు వెళ్ళామండి వాళ్ళ ఇంటికి. వెళ్ళేటప్పటికి ఇంకా ఏం పీక్కుంటారు పీక్కోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏ లెంజిల్లారా అదని ఇదని బూతులు నోటికి ఏ బూతో ఆ బూత్ తిట్టేశారండి. చెప్పుకుంటా కాడ సిగ్గుగా ఉందండి మాకు. అసలు నేను రాత్రి అయితే వికలాంగ నీవులు కూడా దోసేసారండి. ఒక ఆవి ఇడిపెత్తాక వాళ్ళ ఇద్దరు చేతులు ఇరిపేసారు. ఇవిరేంటో కడుపు కడుపు గుద్దేశాడు. లేకపోతే ఎవరు బలిచ్చారు ఈయనకి, అసలు దేనికి? కామిలపేట పక్కనే బందర మండలం ఒకటే ఊరు, అట్టాటి ఊళ్ళో ఉండి అట్టాటి గ్రామంలో ఉండి ప్రెసిడెంట్కి పోటీ చేసి అన్నీ చేసి అక్కడి నుంచి పారిపోయి మా ఊరు వచ్చి మా ఊళ్ళో చిచ్చు పెడతాగా ఆయన వచ్చిన కనుక మా గొడవలో అసలు మాకు గొడవ అన్నది లేదు. మా ఊళ్ళో ఏనాడు కూడా నేను 20 సంవత్సరాలు సొసైటీ ప్రెసిడెంట్ చేశా, గుడ్లు కట్టా, గోపురాలు కట్టా, అన్నీ కట్టా, రోడ్లు వేయించి అన్నీ చేసాం. ఎన్ని చేసినా మాకు ఇప్పుడు లేదే బాయి బాయిగా ఉన్నాం. మా అన్నదమ్ములు అందరం మా కుటుంబాలు ఎప్పుడు గడపాలా, మా అన్ని ఒకటే కుటుంబం, మనందరూ తెల్లారైతే గొడవపడి మనందరూ ఒకటే అనుకున్నాం, మేమేమో ఒకటే అయిపోయాం. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కాసు మహేష్ రెడ్డి సర్పంచుల పేర నిర్వహించారు. పిడుగురాళ్లలో క్లీన్ స్వీప్ చేశామని, ఇక్కడ ప్రత్యర్థులు ఎవరు పంచాయతీ ఎన్నికల్లో గెలుపు నామ మాత్రమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు బ్రహ్మానంద రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ రోజు మనకు చూడొచ్చు, రేపు మీకు రావచ్చు, అందరం కూడా కలిసి పనిచేయగలిగితే తప్పకుండా రేపు ఏదైతే ఏకగ్రీవాలు ఈ రోజు కొన్ని గ్రామాలు జరిగినాయో
రేపు అన్ని గ్రామాలు జరిగే అవసరం ఉంటుంది. ఉంటారు సీనియర్ లాగా కొంతమంది నాయకులు చుట్టూ కూడా ఉంటారు, పొలాలు పెట్టేవాళ్ళు, చెడుమాటలు చెప్పేవాళ్ళు, ఇక్కడ అక్కడికి మోసేవాళ్ళు. ఎన్ని రాజకీయాల్లో సర్వసాధారణం నాయకత్వం ఉన్నాక కొన్ని ఇని ఇన్నట్టు పక్కన పెట్టుకుంటూ పోవాలి. మనమేంటి, మన పార్టీ ఏంటి, మనం కష్టపడ్డారా లేదా, ఈ గుళ్ళు కుతంత్రాలు పక్కన పెట్టగలిగిందని మన క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం అందించగలుగుతాం. ఏది ఏమైనా ఒక బ్రహ్మాండమైన విజయాన్ని ఈరోజు ఈ ప్రాంత ప్రజలు మరొకసారి మనకు అందించారు. వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలి అందరినీ కలుపుకొని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ ఈ విజయానికి మూల కారణం వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు మీరే అని మనం ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి విడతగా ఇచ్చేటటువంటి వైద్య కళాశాల మరి చాలా మంది అనుకున్నారు హెడ్ క్వార్టర్స్ పూర్తయ్యామని చెప్పి కాదు, వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది. నిర్లక్ష్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దూరంగా నెట్టినటువంటి పరిస్థితులలో అభివృద్ధి అనేటటువంటి దాన్ని అక్కడి నుంచే ప్రారంభం కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడి నచ్చజెప్పి మరి వైద్య కళాశాలను మీ నియోజకవర్గానికి గురిజన నియోజకవర్గానికి తీసుకురావడం అనేటటువంటిది అది సామాన్య జిల్లా కావలి ఏరియా ఆసుపత్రిలో ఓ యమధర్మరాజు ఉన్నారు. యమధర్మరాజుకు లంచం ఇవ్వకుంటే అతను వైద్యం చేసే పరిస్థితి కనబడలేదు. ఓ గిరిజన మహిళ అనారోగ్యంతో వైద్య పరీక్షల కోసం ఆపరేషన్ కోసం ఏరియా ఆసుపత్రిలో చేరింది. గొడవగుండకు చెందిన ఈ మహిళను ఏరియా ఆసుపత్రిలో ఉన్న సుబ్బారెడ్డి అనే మత్తు వైద్యుడు 1000 రూపాయలు లంచం అడిగాడు. ఆమె దగ్గర పరిస్థితి లేకపోవడంతో ఆమెకు ఏర్పాటు చేసిన యూరిన్ ట్యూబ్ కూడా పెరికి వేశాడు. ఈ సంఘటన అత్యంత హృదయ విదారకమైన సంఘటన. ఇటువంటి డాక్టర్లను పూర్తిగా ఆసుపత్రుల్లో నుంచి తొలగించాలని స్థానిక గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. Thank you.
ఇప్పుడు డబ్బులు లేకపోతే చేయమన్నారా? డబ్బులు లేకపోతే చేయమన్నారా? చేయమన్నారా? చెప్పు అది. ఏం చెప్పాడు? ఏ డాక్టర్? ఎవరి మీద? హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారా? హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారా? ఏం చెప్పండి, దేనికి వచ్చారు మీరు? ఏ పని మీద వచ్చారా? నొప్పులు లేకుంటే వచ్చారా? ఆ 1000 రూపాయలు లేవంటే ఏమన్నారా? చేయను అన్నారా? డబ్బులు కావాలి. ఫస్ట్ ఏం చెప్పు? చేయట్లేదు. నీకు డబ్బులు ఎక్కడా చేస్తాను. దేనికంటే డబ్బులు? ఫార్మ్ చేయటానికా? ఎంత? 1000 రూపాయలా? ఏ డాక్టర్ అడిగాడు? ఏ గ్యాస్ లేదు. డెలివరీ కాదండి, ఆందోళన వాళ్ళు వచ్చినప్పుడు మీరు 1000 రూపాయలు ఏంటి, 2000 ఏంటి అవన్నీ సార్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. వచ్చింది జర్నలిస్టులు, వాళ్ళకి వచ్చి గౌరవంగా మీతో బాగానే ఉంటారు. మన అభిమానం మారుకునే వాళ్ళు. నేను కూడా అడిగిన గ్యాస్ లేదంటే గ్యాస్ లేదు. చెప్పండి, 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 మీరు ఇష్టం సార్. మీకు భారం అనిపిస్తే ఒప్పందం పెట్టుకోండి. మీరు ఇట్లా చేయటం మంచిది కాదు. అందరికి చట్టపేరు, ఎమ్మెల్యే చట్టపేరు, సూపర్ రెడ్డి గారు చట్టపేరు, వీళ్ళందరికీ చట్టపేరు. తేగకండి. మీరు మేము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. కేసు అయిపోతుంది. ఎందుకని సూళ్లూరుపేట నియోజకవర్గంలో 51 గ్రామ పంచాయతీలు వైసీపీ కైవసం చేసుకుందని, 3 మండలాల్లోనే 51 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు వైసీపీ అభ్యర్థులే నెగ్గారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులను ఆయన సత్కరించారు. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తరిమి కొట్టారు, 23 సీట్లకే ఆయన ఎలా పరిమితం చేశారో మనం కళ్లారా చూసాం. ఆయన చిత్తూరు జిల్లాలో మరి ఒక్క నియోజకవర్గంలో అది చంద్రబాబు నాయుడు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి మరి ఏ విధంగా టీడీపీ నాయకుల్ని ఓడగొట్టారో మనం చూసాం. కానీ ఇప్పుడు కుప్పంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ తో కుప్పం నుంచి కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడుని తరిమి కొట్టారు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ప్రజలకి హృదయానికి ఎంత హత్తుకుపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ఇవేమి పట్టించుకోకుండా తన పచ్చ ఛానల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నారో అదే నిజం అనుకుని చంద్రబాబు నాయుడు నిన్న వైజాగ్ కూడా వెళ్లి జగన్ ఏం పీకాడు, ఏం పీకాడు అని మాట్లాడాడు. ఈ రోజు ఆయనకు అర్థమవుతుంది కుప్పం నుంచి ఆయన్ని పీకి పడేశారని చెప్పి.
ఇప్పటికైనా ఆయన పెద్దరికాన్ని కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పరిపాలనకి మద్దతు ఇస్తే ఆయన గౌరవం నిలబడుతుంది. కానీ ఈ విధంగా పిచ్చి మాటలతో జూమ్ కెమెరాల్లో జూమ్ డాన్సులు వేసుకుంటూ తన పచ్చ ఛానల్లో దిగజారుడు రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ఆ 23 సీట్లు కూడా ఒక సీటుకే పరిమితం అవుతుందని కూడా ఆయన తెలియజేసుకుంటున్నా. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు బలం ఏంటో ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా అర్థమైంది, అండ్ కుప్పంలో కూడా ఆయన స్థానం ఏంటో అర్థమైంది. అంటే కుప్పం ప్రజలు కూడా విసిగిపోయి ఇక నువ్వు మనవడితో ఆడుకునే సమయం వచ్చింది, నీ మనవడికి టైం కేటాయించండి అని చెప్పి తరిమి కొట్టారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపుగా 90% వైఎస్ఆర్సీపీకి మద్దతుగా గెలిచారు అంటేనే చంద్రబాబు నాయుడు ఆయన మాటల్ని ప్రజలు నమ్మటం మానేశారనేది అర్థమవుతుంది. సో ఇకనైనా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని తన గౌరవాన్ని కాపాడుకుని తన నోరుని అదుపులో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడికి గౌరవం దక్కుతుంది. ప్రజాస్వామ్యం అపహాసం అయిపోయిందని అయినా కూడా పరిష్కార మార్గం దొరకలా మాకు, ఆ పరిస్థితిలో ఉన్నాం. దీస్ వేర్ ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అపీల్ చేయడం ఒక యాంగిల్, ఎలక్షన్లో ఉండే లుసుగులు. మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన కౌంటింగ్ కానీ పోలింగ్ కానీ, పోలింగ్ అంతా కూడా వెబ్ కెమెరాలు పెట్టి, అదే మరి అది అయిన తర్వాత కూడా మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ సెంట్రలైజ్ చేసి ఒకే ప్లేస్లో ఒక పార్లమెంటుకి సంబంధించినటి ఒకటి రెండు ప్రిమిసెస్లో పెట్టి ఎక్కడికక్కడ కరెక్ట్గా స్క్రూటినైజ్ చేసి పర్ఫెక్ట్గా కౌంటింగ్ చేశారు. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఉండే లొసుగేంటి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని దిక్కడలో ఉంటే ముందు అనౌన్స్ చేయనీరు. ఇప్పుడు ఇక్కడ సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ వచ్చాయి, రీకౌంటింగ్ చేయకూడదు, చేసేసారు. మూడుసార్లు చేసేసారు, దెన్ అనౌన్స్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇంకేంటిది ఎలక్షన్ కేసు, మనం ఇంక ఎలక్షన్ అదే ఆసరాగా తీసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్లకుండే ప్రజా వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది తాత్కాలికంగా ఆనందపడిపో సంకలగరేసుకోవచ్చు, రేపు వడ్డీతో సహా మీరు తిరిగి పే చేయాల్సి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ డబ్బులున్నాయి అవినీతి డబ్బులని ఉన్మాదులు మారిగా ఎగిరిగిరి పడవచ్చు. నా దగ్గర డబ్బులున్నాయి, ఎంత ఖర్చు పెడతా, 10, 20, 50 కోట్లు ఖర్చు పెడతా ఒక కాన్స్టిట్యున్సీలో అని మీరు ఆనందపడిపోవచ్చు. రేపు తిరిగి మిమ్మల్ని ఏ విధంగా కొడతారో మీరే చూడబోతున్నారు. దీనికి అంతటికీ మీరు అనుభవించబోతున్నారు ప్రజాగ్రహాన్ని, ప్రజల కోపాన్ని, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అందుకే నేను చెప్తున్నా ఇవన్నీ కూడా ఉరికెపోతాయండి. చేసిన పాపాలు వీళ్ళు చేసిన పాపాలే వీళ్ళకు పాపాలుగా వీళ్ళని వెంటాడతాయి. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంతమంది శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఆందోళన పడ్డారో వాళ్ళందరి బాధలు వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మీకు ఉరితాళ్ళుగా తయారవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను వార్నింగ్ ఇస్తున్నా, తమాషా అనుకోవద్దండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దండి. ఏదో పులివెందుల పంచాయతీ ఒక ఉన్మాద చెప్పాడని మీరంతా ఊరూరికి ఇది చేస్తానంటే మీ ప్రజానీకం కూడా మిమ్మల్ని చూస్తున్నారు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఇటు జరిగాయండి? ఎంత ప్రశాంతమైన ప్రాంతం అండి ఇది. ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతంలో కూడా ఇలాంటి ఉన్మాద చర్యలు చేసే పరిస్థితికి వస్తే అంటే చూస్తూ ఊరుకో ఉండాలి ఇంక మనం. అంటే విట్నెస్ అన్నమాట, మనంతా ఐ విట్నెస్లు. చూద్దాం, మేము ప్రజల్లో చైతన్యం చేస్తాం. ఏమి పెద్ద అభివృద్ధి చేసేసారంట వీళ్ళు, అభివృద్ధి చేశారు కాబట్టి ఓట్లన్నీ వీళ్ళకి వేసేస్తారంట. ఒక తట్ట మట్టిల సమక్షేమం అంతా చేసేసారంట. ఏం చేశారంటే సమక్షేమం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు 32-35 ప్రోగ్రాంలు తీసేశారు. మీరు ప్రజలు అడుగుతున్నారు 100 రూపాయలు మా జోబీల్లో కొట్టి 10 రూపాయలు మాకు ఇచ్చి పెద్ద ఇచ్చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడిచ్చారని అడుగుతున్నారు. మా భారం ఎంత, మాకు వచ్చిందేంటి, అది కూడా కొంతమందికే ఈ విషయం అడిగే పరిస్థితికి వచ్చారు. బెదిరింపులతో లేకుంటే ఇప్పటికే అయిపోయింది, ఎత్తిపోయిన వాళ్ళు ఈ బెదిరింపులతో మ్యానిపులేషన్తో బయటపడ్డారు. ఇది శాశ్వతం కాదు. థ్యాంక్ యూ.
గుంటూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం పాలవోలు పంచాయతీలో అమ్ములు 118 ఓట్లతో మెజార్టీ సాధించారని ఆమెను సర్పంచ్గా రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలో సర్పంచ్ అభ్యర్థిగా పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వార్డు మెంబర్గా గెలిచిన నేను మా గ్రామ ప్రజల తదస్సు లక్ష్మణకం సుభద్రం చ వాయు వేగాంతురంగమత్తగ జాసుకాసం చ సుకృతారో మాగనస్సు జనస్సు పోషర మాసే మాసేనా ఫలమా. ఛానల్ 9 వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.